వ్యవసాయ మార్కెట్ సంబంధించి నేను మిగతా వైద్య సభ్యులందరినీ రైతాంగం సేవ చేయడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసన సభ్యులు సంజీవ్ కుమార్ గారికి మమ్మల్ని ఆశీర్వదించిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్లో 40% నిధులు వ్యవసాయ రంగం వ్యవసాయము నీటిపారుదల విద్యుత్ వీటి మీద పెట్టి రైతును సమాజంలో ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో పెట్టాలి రైతునే రాజును చేయాలనే ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల సంగతి యావత్ రైతులందరికీ కూడా తెలుసు రైతును రాజు చేయాలి రైతును ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయాలంటే రైతు వ్యాపారం చేసేటువంటి ఖర్చులు తగ్గించాలి అదే విధంగా వారికి మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచాలి గతంలో వ్యాపారం పెట్టుబడి పెట్టాలంటే వడ్డీ వ్యాపారుల మీద బ్యాంకు వడ్డీల మీద ఆధారపడి అప్పులు తీసుకొచ్చి రైతులు వ్యాపారంపై పెట్టుబడి పెట్టి అతివృష్టితోని అనావృష్టితోని ప్రకృతి వైపరీత్యాలతోని మరి పంట చేతికి రాకుండా పోయి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలుసు గతంలో మనం ఆలోచించినట్లయితే లో వోల్టేజ్ తోని కరెంట్ మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ప్రతి పంటకు కూడా కరెంట్ మోటార్లు కాలిపోయిన పరిస్థితి రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్ 24 గంటల విద్యుత్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప లేదు అదేవిధంగా సాగునీరు గతంలో సాగునీరుకు నీటి తీరు తహసీల్ వసూలు చేస్తుంది ఎస్ఆర్ఎస్ కింద నీరు సాగైతే నీటి తీరువ ఉండేది అదేవిధంగా ఈ రైతాంగానికి అవసరమైనటువంటి రైతు బంధు అనేటువంటి ఆలోచన చేసింది భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు అంటే రైతులకు వారు పెట్టే పెట్టుబడిని ఖర్చును తగ్గించి వారి లోపల ఆర్థిక భారాన్ని పడకుండా చేసి ఆర్థికంగా నిలదొక్కునే విధానం చేసిన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మరి అదేవిధంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలంటే దేశంలో అంతర్జాతీయంగా ఏ పంటలైతే డిమాండ్ ఉన్నదో ఆ పంటలు వేసుకుంటే రైతులు లాభపడతారు ఎప్పుడు సాంప్రదాయ పంటలు వేసుకుంటే గతంలో మేము ఆలోచన చేస్తే వెనుకట ఈ బందర్లు కిసిడి వడ్లు పెట్టి ఎకరానికి 15-20 క్వింటాల్లో వడ్లు తీసుకొచ్చి దానికి పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయిన సంగతి తెలుసు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన విత్తనాలను అంటే రీసెర్చ్ చేసి సైంటిస్టుల ద్వారా మరి మార్కెట్లకు తీసుకొచ్చి మరి ఎక్కువ పంటలు పండించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయంపై ఒక దృష్టి పెట్టారు రైతును రాజు చేయాలి భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ వ్యవసాయకంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం పంజాబ్ ఉండే గతంలో పంజాబ్లో కూడా సాంప్రదాయ పంటలు పెట్టి రైతులు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మార్కెట్లో ఏదైతే పంటలకు ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంటలకు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈనాడు
నియంత్రిత వ్యవసాయ సాగు అనేది తీసుకొచ్చారు. చాలా మంది అంటారు నియంత్రిత వ్యవసాయం అంటే అదొక నియంత్రిత వ్యవసాయం. అసలు ప్రభుత్వానికి అధికారం ఉన్నదా రైతును ఆదేశించి రైతుల పొలాన్ని పంట వెళ్ళించేటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్నదా ప్రభుత్వానికి? మా అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసు, రైతును డైరెక్షన్ ఇచ్చి నువ్వు ఇదే పంట పెట్టాలనే అధికారం మాకు లేకుండా రైతును ఒక చైతన్యం చేసి రైతును మార్కెట్లో ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంట వైపు వాళ్ళను దృష్టి మరల్చేటటువంటి ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇదొక నియంత్రణం కాదు, రైతు బాగు కోసం. రైతును ఏ విధంగా అయితే రైతు లాభపడతాడో దాని వైపు మలచడానికి చేసిన కృషే ఈ నియంత్రిత వ్యవసాయం. గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతును రాజు చేయాలని సంకల్పం ఉంది కాబట్టి ఈనాడు తెలంగాణ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మనం ఎక్కువ ధర వచ్చేటువంటి పంట వేయాలనే ఆలోచనతో ఇలా నియంత్రిత వ్యవసాయం వైపు ప్రతిపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసంతో నియంత్రిత వైపు వ్యవసాయం వైపు దృష్టి మరల్చి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా పంటలు వేసేటువంటి మరి ఆలోచన వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ఈ రాష్ట్ర రైతాంగానికి ఉన్నటువంటి విశ్వాసానికి నిదర్శనం. మనం ఆలోచన చేసినట్టయితే ఏ వస్తువైనా ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఉత్పత్తిదారుడు ధర నిర్ణయిస్తాడు. ఒక సిమెంట్ బస్తా ఫ్యాక్టరీ వాడు సిమెంట్ బస్తాకు నేను 400 రూపాయలు అయితేనే సిమెంట్ బస్తా ఇస్తాడు. ఒక ఐరన్ వ్యాపారి ఒక ఐరన్ ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాక్టరీ నేను 5000 6000 రూపాయలు ఇస్తేనే ఇంటర్ ఐరన్ ఇస్తాడు. కానీ రైతు కట్టే వరకు ధర ఎవరు నిర్ణయిస్తారు అంటే కొనుగోలుదారు నిర్ణయిస్తారు, రైతు నిర్ణయిస్తలేదు. కాయ కష్టం చేసి 6 గాలం శ్రమించేటువంటి రైతు చేతిలో పంటలు నిర్ణయించేటువంటి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితిలో రైతును రాజు చేయాలి. ఆయన ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే రైతు నేను ఒక క్వింటాలకు ఈ ధర అయితేనే ఇస్తా అనేటువంటి ఆ ఆలోచన విధంగా ఆ విధంగా సమాజాన్ని మరల్చాలి. మరల్చాలంటే రైతు ఒక్కొక్కసారి ఆయన పంట ఒక 6 నెలలు ఏడాది అమ్ముకోకుండా కానీ ఆయన స్టోర్ చేసుకుంటే కెపాసిటీ రావాలంటే ఆయన ఆర్థికంగా బలపడాలి. ఆ విధంగా రైతులను మూలు చేసి అదేవిధంగా ఈ ముడి సరుకును అమ్మకుండా మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ప్రతి మండలానికి. ఇప్పుడు వడ్లను అమ్మితే మనకు కొంత ముడి సరుకు కాబట్టి కొంత నష్టం వస్తుంది, దాన్నే బియ్యం చేసి అమ్మితే రైతుకు లాభం జరుగుతుంది. కందులు ఉన్నాయి, అది కందిపప్పుగా మనం మంచి అమ్మితే రైతుకు లాభం జరుగుతుంది. ఆ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. చాలామంది అంటున్నారు ఈ నియంత్రిత వ్యవసాయం అంటే ఈ రైతు బంధును ఎగవేసేటటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చేశారు. వాస్తవంగా రైతు బంధు అనేటువంటి కాన్సెప్ట్ ఎకరానికి 5000 రూపాయలు పంట తీయాలనేటువంటి ఆలోచన చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చాలామంది విమర్శలు చేసింది రైతు బంధును ఎక్కడానికి రైతులను మోసం చేయడానికి ఈ ఆలోచన చేస్తుండ్రు మరి ఈయన ఏదైతే ఉందో రైస్ మిల్లర్లకు ఏజెంట్. కేసీఆర్ గారు ఎవరికి ఏజెంట్ కాదు, రైతులకు ఏజెంట్. రైతు పక్షపాతి, స్వయంగా రైతు. రైతుల గురించి ఆలోచన చేసే మరి నియంత్రిత వ్యవసాయ విధానం అనేది తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మరి రైతును ఈ సమాజంలో భారతదేశంలోనే తెలంగాణ రైతును ఒక గౌరవపరమైన స్థానంలో నిలబడడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేయడం కాకుండా ఈ జూన్లో ఏదైతే రైతు పెట్టుబడి పెట్టబోతుందో పంటలు వేసుకోబోతుందో మరి బ్యాంకు రుణాలు వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకోకుండా ఈ జూన్ నెల లోపలనే మరి రైతు బంధు సాయం ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. అదేవిధంగా విద్యుత్ మోటార్లు కాలిపోయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా ఊళ్ళో బిగిస్తేనే రైతులు పెద్ద పండుగ చేసేటువంటి విధానం గత ప్రభుత్వాల హయాంలో ఉండే. కానీ గ్రామ గ్రామాన మరి సబ్స్టేషన్ నెలకొల్పి విద్యుత్కు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి రత్నాల వీణ చేయాలి, 1 కోటి ఎకరాల నాగాన్ని చేయాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నెలకొల్పి మరి అందరికీ నీటి సౌకర్యం కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతా ఉంది. మరి రాబోయే కాలంలో వ్యవసాయ మార్కెట్ల యొక్క ప్రాధాన్యత పెరగబోతుంది. ఏదైతే ఈ దొడ్డు వడ్లు వస్తే ఇందులో సివిల్ సప్లైస్ ఉన్నాయి, సన్న వడ్లు రాబోతున్నాయి,
కన్నులు రాబోతున్నాయి, వివిధ రకాల పెసలు రాబోతున్నాయి. మరి ఇవన్నీ కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్లు వాళ్ళ రైతుల కొరకు సౌకర్యాలను రూపొందించవలసిన అవసరం ఉన్నది. మరి మేము ఈరోజు మొట్టమొదటి పాలకవర్గ సమావేశం అయిపోయి రాబోయే సీజన్ వరకు ఈ వడ్ల మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే చాలా ఇక్కడ ఉంది ఆరు ఎకరాల ప్లేస్లో ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి దీన్ని అపరాల మార్కెట్ చేసి అపరాల మార్కెట్ అంటే కందులు పెసర్లు ఇతర వస్తువుల నుంచి గాడికి సంబంధించి ఈ చలిగల్ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ సౌకర్యాలు పెంపొందించి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి సూచన తీసుకొని మాకు దాదాపు కోటి రూపాయలు వివిధ సంస్థల నుంచి మార్కెట్ కమిటీకి రావాల్సి ఉన్నది. గోడౌన్స్ సంబంధించినటువంటి డబ్బులు గోడౌన్ లీజుకు సంబంధించిన డబ్బులు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానీ సివిల్ సర్వీస్ కార్పొరేషన్ కానీ మార్కెట్ కానీ ఇవ్వాల్సి ఉంది. అవి రాబట్టి మనం చలిగల్ మార్కెట్ యార్డ్ గ్రెయిన్ మార్కెట్ ఉందో ఆ గ్రెయిన్ మార్కెట్ను ఎవరు చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా అంటే వచ్చే సీజన్ వరకే దాన్ని సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నాను. అదేవిధంగా మ్యాంగో మార్కెట్కి సంబంధించి ఇక్కడ షెడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాస్తవంగా అంటే కాంట్రాక్టర్కు కొంత పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాను. తప్పకుండా ఆ పేమెంట్ చేయడానికి కమిషనర్ మార్కెట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి పేమెంట్ చేసి వచ్చే సీజన్ కల్లా ఈ మ్యాంగో మార్కెట్ని పూర్తి స్థాయి లోపల డెవలప్ చేసి అది మ్యాంగో మార్కెట్గానే కాకుండా ఫ్రూట్ మార్కెట్ 365 రోజులు అనేక పండ్లు మనకు వస్తుంటాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా అక్కడ మార్కెటింగ్ చేసే విధంగా మన ఉత్తర తెలంగాణలో కొన్ని ఎగిత్యాల వ్యవసాయ మార్కెట్ను ఆదర్శవంతమైనటువంటి మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రక్రియలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మరియు గౌరవ కేతమ్మ నాయకురాలు కలిసి సహకరించడంతో ఎగిత్యాల జిల్లా ఏర్పాటులో మార్కెట్ ఉందో అన్ని సౌకర్యాలు రైతులకు మార్కెట్గా ప్రయత్నం చేస్తామని ఈ విషయంలో రైతాంగం అందరూ కూడా మాకు సహకరించాలని తెలియజేస్తూ మాకు అవకాశం రైతు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి మాకు ఈ కమిటీ నామినేట్ అయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు ముఖ్య నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.